తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. చదువుకున్నోళ్ళకి ఇస్తా, చదువుకోనోళ్ళకి ఇస్తా, ఇల్లు ఉన్నోళ్ళకి ఇస్తా, ఇల్లు లేనోళ్ళకి ఇస్తా, ఆఖరికి సర్కారు నౌకరీ చేసేటువంటి దళిత కుటుంబాలకు కూడా 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. అన్న కానపురంలో ఎవరికన్నా వచ్చిందా? కానపురంలో ఎవరికి వచ్చిందా అన్న దళిత బంధు? అన్ని ఒకటేసారి వస్తాయా అంటాడు కేసీఆర్. ముందుగా హుజూరాబాద్ లో ప్రయోగం చేసిన అన్నాడు. ఎందుకు? ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టేందుకు దళిత బంధు ఇచ్చిండు. ప్రజలు ఏం చేసిరు? చంద్రశేఖరరావు కంటే, రఘునందన్ రావు కంటే, అందరికంటే కూడా ప్రజలు బాగా తెలివి కల్లోళ్ళు. 10 లక్షలు కేసీఆర్ అన్నట్టు ఆయన మాకేం ఫ్రీగా ఇస్తలేడు. ఈటల రాజేందర్ అనేటోడు ఓ బీసీ బిడ్డ, బరువు బలహీన వర్గాలకు సంబంధించినోడు, నా మీదనే మరవడతాడా, నాకే ఎదురు చెప్తాడా, బీసీలకు మాట్లాడే హక్కు ఉన్నదా ఈ రాష్ట్రంలో అని చెప్పి ఆయన గొంతు కోసేద్దామని ఆయన రాత్రికి రాత్రి ఆయన మీ కేసులు పెట్టి బయటికి వెళ్ళగొడితే, సారు నువ్వు వద్దు, నీ బీఫామ్ వద్దు, నీ బీఫామ్ తోటి వచ్చిన ఎమ్మెల్యే పదవి వద్దని రాజీనామా చేసి రాజేందర్ గారు బయటికి వస్తే భయపడి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చిండు. ఎస్ఎంఎస్ పెట్టిరు, తెలుగులో పెట్టిరు, హిందీలో పెట్టిరు, ఇంగ్లీష్లో పెట్టిరు, ఇంటింటికో బతిలాడిరు. దళిత బంధు ఇచ్చినాం, 10 లక్షలు ఇచ్చినాం, మమ్మల్నే గెలిపి అని అడిగిరు. మరి మీ కానపురంలో ఏముందో నాకు తెలియదు. హుజూరాబాద్ లకు మాత్రం ఓయ్కు అన్నారు వాళ్ళు. హుజూరాబాద్ వాళ్ళు విరక్తి వచ్చింది, టిఆర్ఎస్ మీద కారు గుర్తు మీద విరక్తి వచ్చింది. 1000-2000 ఇచ్చి కుల సంఘాలు కట్టిస్తామంటే, అండలిస్తే, బీర్లు ఇస్తే, బిర్యానీలు ఇస్తే ఓట్లు ఎత్తారనుకున్న జాగలో 10 లక్షలు ఇస్తే కూడా టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి హుజూరాబాద్ లో ఓటు వేయలేదు. ఒక బీసీ బిడ్డకు అవమానం జరిగిందని సమాజంలో 155 మంది ఉన్నటువంటి బీసీ కులాలన్నీ ఒక దాటి మీదకి వచ్చి ఈటల రాజేందర్ మా బిడ్డ, ఆయనను కాపాడుకుంటామని గెలిపించినాయి. ఇక కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, గింతంతరే ఉంటాడు, కొలితే 3 అడుగులే ఉంటాడు. ఆయన కూడా బయలుదేరిండు. ఏది పడితే తిరుగుతాడు ఆయన, ఆయన నోటికే మొక్కాలి. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ గల్లీలో లేదు, మీ నర్సంపేటలో కూడా లేదు. ఒక ఆయన ఇండిపెండెంట్ గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్ లో చేరిండు. ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, అందరు కాంగ్రెస్ నాయకులు కేసులు పట్టుకొని కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇక నాయకుడు వచ్చి చెప్తా ఉన్నాడు, మేమే ప్రత్యామ్నాయం, మేమే చేస్తాం, నా లెక్క నేను అందరినీ జైలుకి తీసుకపోతా అని చెప్తా ఉన్నాడు ఆయన. వాళ్ళ పార్టీ పరిస్థితి ఏందో చూడాలి. దుబ్బాకల బకపల్స్తోని నన్ను గెలిపించారు. నాగార్జున సాగర్ లో బై ఎలక్షన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆయనను పోటీలో పెట్టిరు. 7 సార్లు ఎమ్మెల్యే, 14 మంత్రిత్వ శాఖలు చేసిండు. కేసీఆర్ కంటే ముందుగా ఎమ్మెల్యే అయిండు. కొలిస్తే 100 కిలోలు ఉంటాడు పటేల్, పెద్దగా ఉంటాడు మంచిగా. మా ప్రకాశ్ అన్న కంటే ఇంకా కుడి భుజాలు లెక్కనే ఉంటాడు. 7 సార్లు ఎమ్మెల్యే నాగార్జున సాగర్ కి ఆయనను పెట్టింది కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ లో. ఏమైంది? వేసిర్రా ప్రజల ఓట్లు. జీన్ పాయింట్ వేసుకున్న పోరాడు నోముల భగతిని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీని నాగార్జున సాగర్ లో గెలిపారు. ఎందుకు? కేసీఆర్ గారు ఒక మాట చెప్తాడు, ఏ మందల కడితే ఇంద్రబాయ్, ఏ మందలు ఇంతేంది, ఈలినంక మాత్రం తీసుకొచ్చి మన తొట్ల కట్టే అంటాడు కేసీఆర్. జాదారెడ్డి గారు పొరపాటున గెలిస్తే రేపు కేసీఆర్ అంటాడు విరిసి, జాదారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు, మిమ్మల్ని హోంమంత్రి ఎత్తున్నా అని అనుకో, ఉరికిపోయిన దొత్తడా దొడ్లే అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి చూపెట్టిండ్రు. నాగార్జున సాగర్ ప్రజలు కాంగ్రెస్ మీద విశ్వాసం లేదని చెప్పారు. అవ భూ వండినాక ఉడికిందా లేదా అని 2 మెతుకులు చూస్తుంది. ఒకటేమో ఈ కోన హుజూరాబాద్, ఇంకోటేమో ఆ కోన నాగార్జున సాగర్. మా దుబ్బాక సందుల కట్టుంటుంది కేసీఆర్ ఊరు పక్కకు. 3 జాగాలలో 3 తరీఖలలో తీర్పులు ఇచ్చారు ప్రజలు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంటికి 10 లక్షలు ఇచ్చినా వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఎవరు ఓటేయరు. కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదు. కాంగ్రెస్ 5-6 సార్లు గెలిపించారు, తెలుగుదేశం 3-4 సార్లు గెలిపించారు. సాగు రోజు తలబెట్టి వచ్చినా మీ బిడ్డను, మీ పెద్ద కొడుకును అంటే కేసీఆర్ సార్ని కూడా 2 సార్లు గెలిపించారు. ఇలా ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలి. అందరికీ మోకా ఇచ్చినాం కదా, ఒక్కసారి అవకాశం లేనటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో కాషాయం పార్టీ, నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క మోకా ఇచ్చి చూడండి, నీతిగా నిజాయితీగా దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశ ప్రజల కష్టాల్లో 24 గంటలుంటే 18 గంటలు పనిచేసిన ఆయన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని.
మన చంద్రశేఖర్ రావు గారు రోజు ఎన్ని గంటలు పనిచేస్తారో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. సంవత్సరానికి 365 రోజులు ఉంటే 268 రోజులు ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకునేటువంటి పెద్ద రైతు గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు. రాష్ట్రాన్ని పాలించమంటే లేదు లేదు, నేను వంకాయలు వండిద్దా, బెండకాయలు వండిద్దా, క్యాప్సికం వండిద్దా, వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తాయని పోయి ఫామ్ హౌస్ లో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు. అందుకని ప్రజలు ఆలోచించాలి, నిజంగా వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తే మా బాలినేని పటేల్ వచ్చి నాకు 2000 పింఛను వస్తలేదు అని చౌరస్తాలో నిల్చొని అడిగాడు. ఊరికొస్తే వచ్చిన ప్రతి లీడర్ కి దండం పెట్టి దరఖాస్తు పెట్టి అయ్యా నాకు 57 ఏళ్ళు వచ్చినాయి పింఛను ఏమని అడిగారు. ఊర్లలో ఉన్నటువంటి జనం ఎక్కడ మోసం జరుగుతుంది, ఎవరు మోసం చేస్తారో దయచేసి ఆలోచించాలని మీకు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఒక దిక్కు 365 రోజులకి 268 రోజులు ఫామ్ హౌస్ లో ఉండే ముఖ్యమంత్రి కావాలన్నా 24/7 ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఆలోచించే నరేంద్ర మోడీ గారు కావాలన్నా ఒకసారి ఆలోచించాలి. కరోనా వచ్చింది, చాలా మంది నవ్వారు, శానిటైజర్ లేవు, డాక్టర్లు లేరు, దవాఖానలు లేవు, మందులు లేవు, సూదీలు లేవు, భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారో ఏందో అని చాలా మంది నవ్వారు. ప్రపంచ దేశాలంతా కూడా ఎక్కిరిచ్చిర్రు మనల్ని, భారతీయులు చేతులు సబ్బు పెట్టుకొని కడుక్కోవడమే రాదు వీళ్ళకి అని నవ్వారు. ఊర్లలో సామెత చెప్తారు, నవ్విన నాపచేరే ఏమైందన్నా పండితులక. అట్లా ప్రపంచం అంతా ఇలా వ్యాక్సిన్ కోసం మళ్ళీ ఏడొచ్చి చేతులు కట్టుకుంది. ఎవరు అడిగింది వ్యాక్సిన్ కావాలని? నరేంద్ర మోడీ దగ్గరకు వచ్చింది. భారతదేశం ముంగట ప్రపంచ దేశాలు దగ్గర దగ్గర 150 దేశాలు అయ్యా నరేంద్ర మోడీ గారు మాకు వ్యాక్సిన్ ఇవ్వండి అని చెప్పి వ్యాక్సిన్ తీసుకున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని. ఒక్కరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా 200 కోట్ల మందికి 200 కోట్ల డోసులు ఒక్కొక్కరికి 2 డోసులు ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా మీకు ఊర్లలోకి ఆశా వర్కర్లు వస్తారు, బూస్టర్ డోసు తీసుకొని వస్తారు. దయచేసి ప్రజలు నెగ్లెక్ట్ చేయొద్దు, మళ్ళా జరంత కరోనా పెరుగుతుంది. ఇలా నేను పొద్దుగల టీవీలో చూస్తే 1,03,000 కరోనా కేసులున్నాయి ఈ దేశంలో. అందుకని బూస్టర్ డోసు ఇచ్చేటందుకు మీ ఊర్లలోకి మళ్ళీ ఆశా వర్కర్లు, ఇతర ప్రభుత్వ వైద్య రంగానికి సంబంధించిన వర్కర్లు వస్తారు. దయచేసి ఆ బూస్టర్ డోసు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశంలో వ్యాక్సిన్ ఎట్లా అనుకుంటే, దేశంలో 200 డోసులు కాకుండా ప్రపంచంలో ఉన్న 150 డోసుల దేశాలకి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి దేశం భారతదేశం. అంత గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు, 200 కోట్ల డోసులు అంటే దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. పనిచేసిన వాళ్ళు కావాలన్నా నిద్రపోయే వాళ్ళు కావాలన్నా ఒకసారి ఆలోచించాలి. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తా. కేసీఆర్ గారు ఒక మంచి మాట చెప్పారు, ఇంటికి ఒకటే పింఛన్ ఇస్తా, 2000 రూపాయల పింఛన్ ఇస్తా అని చెప్పాడు. నేను కూడా అనుకున్నా మంచి కానూన్ తెస్తున్నాడు కేసీఆర్ గారు, ఇంటికి 2 ఎందుకు ఇవ్వాలి, ఇంటికి ఒకటి ఇచ్చుడే మంచి పద్ధతి నాకు కూడా అనిపించింది. నమ్మిన కేసీఆర్ ఏం చెప్పినా నమ్మేటట్టే చెప్తాడు. నమ్మి నాన్న వస్తే ఏమైతుందో మీ గరికే ముందుగా నమ్మిన నేను కూడా, అబ్బా సార్ మంచి కానూన్ తెచ్చిండి అని. కానీ తర్వాత ఏమైందో చూడుని, ముసలాయనకు 2000 ఇస్తే ముసల్దానికి ఇయ్యడు, అత్తకు పింఛన్ ఇస్తే కోడలు బీడీలు చేసినా వైపు పింఛన్ రాదు. ఈ పింఛన్ పంచాయతీ పెద్ద పంచాయతీ, ముసలాయన పొద్దంతా పనిచేసి పొద్దు ఊరుకొస్తాడు ఇంటికి వస్తాడు. వచ్చినాక ఈ పక్కన ఆ పక్కన అన్ని పెరిగినాయి. ఏం పెరిగినాయి? ప్రకాశ్ రెడ్డి గారు అన్నారు అసలు తెలంగాణ వచ్చినాక ఏం రాలేదని చెప్పాడు ప్రకాశ్ అన్న. అన్నట్టు ఒకటి సరిదిద్దుకోవాలి, తెలంగాణ వచ్చినాక ఒకటి వచ్చింది అన్ని ఊర్లల్లో. ఎన్ని కిరాణా దుకాణాలు ఉంటే అన్ని కిరాణా దుకాణాలు బెల్ట్ షాపులు అయినాయి. ఎన్ని అసలు బెల్ట్ షాప్ అంటూ లేని దుకాణమే లేదు. దుకాణం ఉందంటే కన్నా కంపల్సరీ చిన్నదో పెద్దదో అమ్ముతూనే ఉన్నారు. రెండోది కూడా జరిగింది, వెనకడికి 40 రూపాయలు ఉండే పింఛన్, 200 ఉన్నప్పుడు చిన్న సీసా 40 రూపాయలు ఉండే పింఛన్, 2000 అయింది. ఇలా సీసా ధర ఎంత అయింది బాలెడ్డి పటేల? 250 రూపాయలు, 300 అయింది. అన్ని పెరిగినట్టు అవి కూడా పెరిగినాయి. ఇవ ఇవి పెరిగినాయి కేసీఆర్ గారి పాలనలో. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది. ఇక పింఛన్ కథ, ఇంటికి ఒకటే పింఛన్ మంచి కథ. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు, ఇంటికి ఒకటే పింఛన్ కరెక్ట్ అయితే మరి ఇంటికి ఒకటే పదవి కూడా కరెక్ట్ అని మనం చెప్పాలా వద్దాన? కేసీఆర్ గారి జీతం ఎంత అంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోడు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా అంత జీతం లేదు, అందరికంటే ఎక్కువ జీతం తీసుకుంటాడు. ఎందుకంటే సార్ బాగా పనిచేస్తాడు కాబట్టి. అప్పుడప్పుడు టీవీలో ముందుకు వచ్చి 2 గంటలు తిడతాడు, అదొక్కటే సారి చేసే పని, వేరే పని ఏం చేయడు. అందుకని ఈ దేశంలో అందరికంటే ఎక్కువ జీతం గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు తీసుకుంటారు.
ఇంటికొకటే పింఛన్ కరెక్ట్ అయితే సార్ మరి నీ కొడుకుని అమెరికాకి వెళ్ళొచ్చి సిరిసిల్లకి వెళ్ళి గెలిపించి మంత్రిని చేసి మరి నీ కొడుకు 4 లక్షల జీతం ఎట్లిస్తున్నావు అని అడగాలనా వద్దా ఒకసారి ఆలోచించుకోవాలి. పోతమనే కడుపు తీపి ఆ రోజు ధృతరాష్ట్రునికి ఉండే ఇలా మా కేసీఆర్ సార్కి ఉందేమో కొడుకు ఇచ్చిండు అనుకుందాం. ఇటు పక్కకి ఇంకొక ఆయన వచ్చిండు అల్లుడు, మామ ఏం సంగతి నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు నేను నిల్చున్నా ఒక కొడుకు ఇస్తావా, నా సంగతి ఏంది మరి, నేను ఏకరాతి షిండే కావాలా అని అల్లుడు అడిగితే వీనింట్లో మనవడాని వారికి కూడా మంత్రి పదవి ఇచ్చిండు అల్లుడు. హరీష్ జీతం 4 లక్షలు, సారు జీతం 5 లక్షలు, కొడుకు రామన్న జీతం 4 లక్షలు, అల్లుడు హరీష్ జీతం 4 లక్షలు, మా చెల్లె ఎంపీ ఉండే కవితమ్మ నిజామాబాద్ కెళ్లి ఆమె జీతం 3 లక్షలు, మనందరితో బతుకమ్మ ఆడిచ్చి చెల్లె నిజామాబాద్ కి ఎంపీ అయింది, 3 లక్షల జీతాలు చెల్లె జీతం. నిజామాబాద్ లో ఇట్లా పూగుర్తలు అందరు కోపం వచ్చి ఈ మత్తు మాకని ఓడగొట్టిరు. ఆమె ఓడిపోయి ఏడాది ఖాళీ కూర్చోగానే ఓ రోజు పోయి వాళ్ళ నాయన దగ్గరకు ఏడ్చిందంట, నాయన ఏడాదిన్నర నుంచి ఖాళీగా ఉంటున్నా, ఎవడు విలుతలేడు, నన్ను హోటల్లోడు విలుతలేడు, మందుల దుకాణం కూడా విలుతలేడు, చీరల దుకాణం కూడా నన్ను ఓపెనింగ్ కు విలుతలేడు, ఎట్లా కూర్చోవాలా ఇంట్లో నేను నాయన ఉద్యోగం లేక అని ఏడ్చిందంట. ఎట్లా బిడ్డ నువ్వు ఏడవకు, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, నన్ను తీసుకొచ్చి ఆయన ఎమ్మెల్సీ చేసిండు బిడ్డను. మరి మన పోరగాళ్ళేమో డిగ్రీ చదివి పీజీ చదివి డబుల్ ఎంఏ చదివి బీఈడీలు ఇంజనీరింగ్ లు ఎంబీఏ చదివితే 8 ఏళ్ల కొల ఉద్యోగం ఏమో మనకు రాదు, బిడ్డ ఎడితే మాత్రం ఏడాది నరికే కొలు వచ్చింది, బిడ్డ జీతం 3 లక్షలు, సారు జీతం 5 లక్షలు, కొడుకు జీతం 4 లక్షలు, అల్లుని జీతం 4 లక్షలు, బిడ్డ జీతం 3 లక్షలు సరిపోయినాయని అనుకున్నారు. అట్లా కూడా సరిపోలేదు. సారు కొంచెం ఆరోగ్యం బాగుండేది, పొద్దుగాల అప్పుడిప్పుడు ఇన్ని గోళీలు వేయాలి, ఇంత మందు వేయాలి, దానికోసమని ఎవరు లేకపోతే అందరు మంచిగా కొలువు చేస్తున్నారని సడ్డకుని కొడుకోడు సంతోషం ఉంటే బాను చేసి ఇంట్లో పెట్టుకున్నాడు సారు. అరే వారి ఫోన్లు ఎత్తు, అప్పుడప్పుడు 2 గోళీలు ఇయ్యి, అప్పుడప్పుడు ఇంత టానికో మందో ఇంత వైరపోయని బాను చేసి ఇంట్లో పెట్టుకున్నాడు. వాడు అన్నదంటే ఆ రోజు పెద్దనైనా పెద్దనైనా అడిగితే అన్నకి ఇచ్చినావు, కోపానికి వస్తే బావకి ఇచ్చినావు, ఏడితే చెల్లెకి ఇచ్చినావు, మరి నా సంగతి ఏంది, నేను ఎన్ని రోజులు ఇట్లా వెనకాల ఫోన్లు పట్టుకొని నిల్చోవాలి, అసలు ఏమనుకుంటున్నారో ముసలాడా, 2 ఇచ్చే కాడ 4 ఇచ్చినా అనుకో, పొద్దుకి 2 గోళీల కాడ 4 ఇస్తే మళ్ళీ పొద్దుగాల లేవో బిడ్డ అన్నాడంట. వీనింట్లో మన కూడా నమ్మి సడకుని కొడుకని సంఖన ఎత్తుకుంటే వీడింట్లో ఎత్తుండేందని వానికి కూడా ఎంపీ ఇచ్చింది సారు రాజ్యసభ. సారు జీతం 4 లక్షలు. ఎంతమందికి వచ్చినాయి ఇంట్లో కొలువులు? సపడి ఏరమే కానపుర పనులు, మీరు ఇట్లా మెత్తగున్నారు కాబట్టి వాళ్ళు గట్ట దున్నుకపోతుంది. 5 కొలువులు ఇచ్చారు, 2000 పింఛన్ ఇచ్చుడు, ఇంటికొకటి కానూను కరెక్ట్ అయితే బాలరెడ్డి పటేల రేపు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి, వారి మీ ఇంట్లో 5 కొలువులు ఎట్లా ఎట్లా తీసుకున్నారో అని అడగాలి. అడుగుతావా? గుత్పకట్టి ఉందా? పట్టుకొని గేటు కాడ నిల్చోవాలి. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనకి ఎమ్మెల్యే పదవి సరిపోతలేదని వాళ్ళు కూడా 2-3 పదవులు తీసుకుంటారు. ముంగటి నాగలు ఎట్లా పోతే వెనక నాగలు గట్టే పోతుంది, పోతుందా పోదా? మా సార్ 2-3 4-5 ఉద్యోగాలు తెచ్చుకుంటే మేము కూడా 2-3 తెచ్చుకోవద్దా అని మన ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో పోతున్నారు. అందుకని కుటుంబ పాలన కావాలన్నా 24 గంటలు ఈ దేశం కోసం ఆలోచించే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కావాలన్నా ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మీకు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా చాలా మాట్లాడాలని ఒప్పుకున్నప్పటికీ కూడా కడుపులో పేగులు తెగిపోయేటట్టున్నాయి, ప్రకాశ్ అన్న అన్నం పెడతాడేమో అని ఆశపడుతూ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖకు, కానపురం గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ